वेलकम टू मै चैनल बोमडायल पुल्स एला चालो चूद्दामु। बोमडायलु ओक हाफ केजी अंत नीट क्लीन चेसुकोनी पेट्टुकोवाली। उल्लिपायलु ओक पेद्द साइज़ मुक्काल भागं इला कट चेसि पेट्टुकोवाली। नून ओक 4 स्पून्लु अंत काल भागं उल्लिपाय मल्ली सेपरेट गा पेट्टुकोवाली अंटे 2 गा डिवाइड चेसुकोवाली। టొమాటో ఒకటి పెద్దది, పచ్చిమిరపకాయ ఒక 2 అడ్డంగా ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర కరివేపాకు కొంచెము, తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్ అంత, కారపొడి ఒక 2 స్పూన్ అంత, మీ కారం ఎక్కువ ఇష్టం అయితే ఎక్కువ వేసుకోండి, ఆవాలు జీలకర్ర ఒక 1/2 స్పూన్, మెంతులు ఒక 1/2 స్పూను తాలింపుకి, తర్వాత పులుసుల పొడి నేను లింక్ పైన షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లోనూ షేర్ చేస్తాను। చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టుకోవాలి ఒక 20 నిమిషాల దాకా, ఒక 2 కప్పుల అంత నీళ్ళు వేసుకొని। ఇప్పుడు బొమ్మడైల్ పులుస్ లో కారము, పసుపు, ముక్కల భాగం అంత, ఉల్లిపాయలు, టొమాటోస్, టొమాటో కట్ చేసి వేసుకున్నది, పచ్చిమిరపకాయ, ఉప్పు వనేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత నాన్ పెట్టుకొని ఉన్నాం కదా చింతపండు, అది బాగా ఇలా పిసుక్కి పెట్టుకోవాలి నీళ్ళల్లో, నాన్ ఉంటది కదా మెత్తగా ఇలా పిసుక్కి పెట్టుకోవాలి। ఈ మసాలా వేసుండేదంతా ఒకసారి బాగా కలిపేసుకొని చాపల్లో ఈ చింతపండు నీళ్ళు వేసుకోవాలి। మళ్ళీ ఇంకొంచెం నీళ్లు కలుపుకొని మళ్ళీ చింతపండు అదే చింతపండులో మళ్ళీ కలుపుకొని ఈ చాపల్లో వేసుకోవాలి। ఈ చాపలు మునిగేంత నీళ్లు ఉండాలన్నమాట చింతపండు నీళ్లు। సో ఎంత వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక కడాయిలో ఒక 4 స్పూన్ల అంత నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని చిటపటలాడేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలి, ఉల్లిపాయలంతా కలర్ మారాలి ఇలా రావాలన్నమాట। ఇప్పుడు ఏంటంటే కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కరివేపాకు వేసుకొని ఇది చిటపటలాడక మనం చాప అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవంతా మంచిగా వేసుకోవాలి। ఇవంతా వేసుకొనిసి మూత పెట్టి ఒక 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి। 10 మినిట్స్ అయింది, మంచిగా చాప ఉడుకుతుంది। ఇప్పుడు పులుసుల పొడి వేసుకోవాలి, పులుసుల పొడి నేను షేర్ చేసుకుంటాను, పైన లింక్ పెడతాను చూడండి, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఎక్కువ గంటంతా వాడొద్దండి, చాపలు ఇరిగిపోతాయి కదా, సో ఇలా మెల్లిగా ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలు। పైన నూనంతా లైట్ తేలుతుంది చూసారా, అండ్ చేప కానీ ఉడికిపోయింది, చేప చాలా త్వరగా ఉడికిపోద్ది। సో ఈ టైంలో కొత్తిమీర వేసుకొని స్టవ్ గాని ఆఫ్ చేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయండి, ఒక కాసేపు వదిలేసి సర్వింగ్ అప్పుడు తీసుకోండి, అప్పుడు మంచిగా పులుసు అంతా బాగుంటుంది, ఇంకా సూపర్గా ఉంటుంది। సో బొమ్మడాయల పులుసు రెడీ అయిపోయింది, సంగట్లోకి అన్నంలోకి సూపర్ ఉంటుంది, మీరు ట్రై చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్।